మీ ముందుకు నేను రావడానికి ఒక రీజన్ ఉంది. నేను ఒక 3.5 ఇయర్స్లో నాకు స్టార్ ఆఫ్ యూట్యూబ్ అని, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అని, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అని ఇలా చాలా అవార్డ్స్ వచ్చాయి. అండ్ ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను బికాజ్ ఎందుకంటే మా మమ్మీ చాలా హ్యాపీగా ఉంది, మా మదర్ చాలా హ్యాపీగా ఉన్నారు. సో ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో ఒక అమ్మాయి ఉంటుంది. సో ఆ అమ్మాయి కూడా మీ మీద చాలా కలలు కంటుంది బికాజ్ షీ కీప్స్ లాట్ ఆఫ్ హోప్స్ ఆన్ యూ. సో దానికి తగ్గట్టుగా మీ లైఫ్ స్టైల్ ఉంటే బాగుంటుందని నేను చెప్తాను, చెప్పగలుగుతాను, ఐ డోంట్ నో, బట్ ఒక్కటి మాత్రం నిజం, మనల్ని కని పెంచిన తల్లి కన్నా ఎవరు కూడా ముఖ్యం కాదు, అది అమ్మాయి అయినా వైఫ్ అయినా ఎవరు. బికాస్ నేను ఈ వ్యాలంటైన్స్ రోజు నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, అందమైన గర్ల్ ఫ్రెండ్ చుట్టూ, అందమైన వైఫ్ చుట్టూ మనం తిరుగుతాం కానీ ఈరోజు తల్లుల్ని అనాథాశ్రమంలో వదిలేస్తున్నారు, వృద్ధాశ్రమంలో వదిలేస్తున్నారు. ఒక ఆడదాన్ని అంటే లైక్ ఒక గర్ల్ ఫ్రెండ్ని బ్యూటీ పార్లర్ తీసుకెళ్ళి పెట్టే ఖర్చు ఒక అమ్మకి మనం ఇంత అన్నం పెట్టలేమా? ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. వ్యాలంటైన్స్ డే రోజు మనం ఒక శబ్దం పొందాం, అదేంటంటే తల్లి లేనిదే మనం లేదు. సో అమ్మాయి ముఖ్యమా తల్లి ముఖ్యమా? డెఫినెట్గా అమ్మాయి ముఖ్యమే తల్లి ముఖ్యమే. సో పిల్ల కావాలి అమ్మ కావాలి. సో ఫస్ట్ మదర్ మనసును మనం గెలిపిద్దాం, మదర్స్ని బాగా చూసుకుందాం. సో వ్యాలంటైన్స్ డే అనేది ఇట్స్ నాట్ స్పెషల్ ఫర్ ద గర్ల్స్ హూ లవ్స్ గర్ల్స్, ఇట్ ఆల్సో ఫర్ ఈవెన్ మదర్స్. ఎందుకంటే చాలామంది మదర్స్ రోడ్డు మీద బెగ్గింగ్ చేస్తుంటే, అనాథాశ్రమంలో వృద్ధాశ్రమంలో ఉంటుంటే, ఇట్ ఈస్ ఎ పిటీ ఫర్ అస్, నిజంగా అది ఒక అషేమ్ థింగ్ అండి. సో డెఫినెట్గా ఈ వ్యాలంటైన్స్ డే రోజు ఇద్దరిని ఒకే రకంగా ప్రేమిద్దాం.